అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ మొట్టమొదటిసారిగా లిస్టును బయట పెట్టడం అనేటటువంటిది బీఆర్ఎస్ పార్టీ అధిష్టానానికి తలనొప్పిగా మారింది. క్రింది స్థాయిలో ఉన్నటువంటి నాయకులు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సహకారంగా తెలుపకపోవడమే కాకుండా వాళ్ళు వ్యతిరేక బావుట ఎగరవేయడం అనేటటువంటిది అధిష్టానం జీర్ణించుకోలేకపోతుంది. పటం చెరువు, ఉప్పల తదితర ప్రాంతాలతో పాటు సుమారు 17 నియోజకవర్గాలలో ప్రస్తుతం ప్రకటించినటువంటి అభ్యర్థులను వెంటనే మార్చాలంటని చెప్పి క్రింది స్థాయి నాయకులు ఒత్తిడి తెస్తున్నారు. అసలు బీఆర్ఎస్ పార్టీ ఎలాంటి స్ట్రాటజీస్ అవలంబించబోతుంది, ప్రకటించిన అనంతరం ఎంతవరకు రీకాల్ రీబ్యాక్ చేసేటటువంటి అవకాశాలు ఉన్నాయనే అంశంపై మీడియా డిబేట్లో మనతో పాటు సీనియర్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు నరసింహనాయుడు గారు మనకు లైవ్లో అందుబాటులో ఉన్న స్టూడియోలో, అదేవిధంగా అందసత్యం గారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ మనకు లైవ్లో అందుబాటులో ఉంటారు, మల్లాది పవన్ గారు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి మనకు లైవ్లో అందుబాటులో ఉంటారు. మొదటగా అందసత్యం గారు, మీతో ప్రారంభిద్దాం. బీఆర్ఎస్ పార్టీ అందరి అంచనలను తారుమారు చేసే విధంగా మొట్టమొదటిసారిగా 115 మంది లిస్టు ప్రవేశపెట్టడం, అందులో అగ్రగామిగా సిట్టింగ్లకే ప్రాధాన్యత ఇవ్వడం, వాళ్లకు తలనొప్పిగా మారేటటువంటి అవకాశం పటం చెరువు కానివ్వండి, ఉప్పల్ కానివ్వండి, తదితర ప్రాంతాలలో రెండో శ్రేణి నాయకులు అనౌన్స్ చేసినటువంటి అభ్యర్థులకు సహకరించేటటువంటి అవకాశాలు లేవు. కాంగ్రెస్ పార్టీ వైపు వాళ్ళు చూస్తున్నటువంటి వైనం స్పష్టంగా కనిపిస్తుంది. ఇలా 17 నియోజకవర్గాలలో ఈ తలనొప్పి, ఈ సమస్య కొనసాగుతుంది, ఎట్లా చూడాలంటారు సందేశత్య గారు? సహజంగానే దీర్ఘకాలం అధికారాలు అంటే ముఠాలు ఎక్కువైతాయి. అధికారం పంచుకునే దగ్గర, తర్వాత ఆర్థిక విషయాలు పంపిణీ దగ్గర, ఆర్థిక విషయాల నుంచి బెనిఫిట్ పొందే విషయంలో వీటన్నిటిలో కూడా విభేదాలు కొనసాగే అవకాశం ఉంది. ఎస్ ఎస్ మ్యూట్లో పడదండి. అందసత్యం గారు ఇయర్ ఫోన్స్ తీసేసి మాట్లాడండి, క్లియర్ గా వస్తుంది. లేదండి, మధ్యన డిస్టర్బెన్స్ వచ్చింది. క్లియర్ అండి, క్లియర్ అండి, క్యారియర్. ఇటువంటి పరిస్థితుల్లో 10 ఏళ్ళు అధికారాలు ఉన్నప్పుడు సహజంగానే ఏ పార్టీకి వచ్చినటువంటి లక్షణమే బీఆర్ఎస్ కూడా వచ్చింది. తర్వాత రెండవది సహజంగానే ఒక 25-30 నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు తప్పు చేస్తున్నారు అని అధిష్టానం అనుకోవడం, పత్రికలు మీడియా కూడా గత 25-30 నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు డీఫేమ్ అయ్యారు, అది వ్యక్తిగత కారణాల దృష్టి అయినా, ఆర్థిక కారణాల దృష్టి అయినా, రాజకీయ కారణాల దృష్టి అయినా అనేటువంటిది ఒక అంచనా కొనసాగుతూ వస్తుంది ఏడాది నుంచి. ఇది రెండవ కారణం. అట్లాగే మూడవ కారణం, ఇవాళ న్యూయర్ రిచ్ ఎంటర్ అయింది. అంటే గత 10 ఏళ్ళుగా వివిధ రకాలుగా వచ్చినటువంటి రిచ్ క్లాస్ కూడా మేము ఎందుకు చేయకూడదు అనేటువంటి ఒక స్థితి వచ్చిన్నారు. కాబట్టి ఇటువంటి భేదాభిప్రాయాలు సాధారణంగా ఒక 25-30 నియోజకవర్గాల్లో ఎంపీపీలు, జడ్పీటీసీలు, ఎక్స్ఎమ్మెల్యేలు వీళ్ళంతా కలిసి ప్రజెంట్ ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా ఒక ప్యారలర్ గ్రూప్స్ కొనసాగుతూ వచ్చాయి. మొత్తం మీద కేసీఆర్ చాలా ఎఫెన్సివ్గా 115 అనౌన్స్ చేయడంతో అవి సబ్సైడ్ అయిపోతాయి అనుకున్నాం. కానీ మధ్యన వారమో 3 రోజుల గ్యాప్ ఇచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళు రీఆర్గనైజ్ అవుతూ మనం ఒత్తిడి చేస్తే క్యాండిడేట్ని మారవచ్చు అనేటువంటి ఎక్స్పెక్టేషన్లు ఉన్నారు. ఈ ఎక్స్పెక్టేషన్ తోటి రేపు బీఫామ్ ఇచ్చేంత వరకు ఈ ఒత్తిడి కొనసాగే అవకాశం ఉంది. ఒత్తిడి కొనసాగితే కొన్ని చోట్ల మరి ఒకవేళ మిగతా వాళ్ళు మనం వద్దనుకుంటే వీళ్ళు ఇంకో పార్టీలో చేరే అవకాశం ఉంది. కాబట్టి సిట్టింగులు నిలబెట్టుకుంటే అనౌన్స్ చేస్తే తర్వాత మార్చవచ్చు, వీళ్ళు అవతల పోయే అవకాశం లేదు కాబట్టి తర్వాత మారవచ్చు అనేటువంటి వాళ్ళ ఎత్తుగడ ఒకవేళ ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టు ఎత్తుగడ రీచ్ అయినా లేక ఇతరత్ర కారణాల దృష్టి అయినా ఈ ఒత్తిడి కొనసాగేటువంటి అవకాశం ఉంది. ఇందులో కొంతమందికి కాంగ్రెస్ ఆఫర్ చేసే అవకాశం ఉంది, కొంతమందికి బీజేపీ ఆఫర్ చేసే అవకాశం ఉంది. అది ఉన్నటువంటి అసంతృప్తి వాళ్ళకు టికెట్ అనౌన్స్ చేస్తే సిట్టింగ్ వాళ్ళకి ఆఫర్ చేసే అవకాశం ఉంది. సిట్టింగ్లు అట్నే కొనసాగిస్తే అసంతృప్తి వాదులకు కొంతమేరకు కన్షన్స్ ఇస్తామని లేదా పదవులు ఇస్తామని అన్న లేదు ప్రత్యక్షంగా పోటీ చేయాలే లేదా నాకు పలుకుబడి ఉంది సరిపోని జనంతో సంబంధాలు అనుకున్న వాళ్ళు ఇంకా ముందుకు కొనసాగే అవకాశం ఉంది. మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. నరసింహనాయుడు గారు ఎట్లా చూస్తారండి అధిష్టానం ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతుంది, పర్టికులర్గా 17 నియోజకవర్గాలలో అభ్యర్థులను మార్చాలి అనేటటువంటి డిమాండ్ సెకండ్ లెవెల్ క్యాడర్ నుండి స్పష్టంగా వినిపిస్తుంది,
అందులో పటన్ చెరువు నుండి అసలు అభ్యర్థిని మార్చేస్తారు అనేటటువంటి వదంతులు కూడా కొనసాగుతున్నాయి. ఉప్పల్లో అదే పరిస్థితి కొనసాగుతుంది, ఇంకా ఇతర ప్రాంతాలలో అదే పరిస్థితి కొనసాగుతుంది. ఎట్లా చూడాలండి? అంటే సాధారణంగా ఏంటంటే అధికార పార్టీ ఎప్పుడు కూడా ముందుగా ప్రకటించదు. మనం గతంలో చూసాం, ఎస్ 1994 ఎన్టీ రామారావు కావచ్చు, 6 నెలల ముందుగా, అప్పుడు ఆయన ప్రతిపక్షంలో ఉన్నాడు, ఎస్ 6 నెలల ముందు ప్రకటించుకొని, అదేవిధంగా ఇప్పుడు మనం ఏపీ రాజకీయాల్లో చూస్తున్నాం. అంటే అధికార పార్టీ మరి దాదాపు 3 నెలల ముందుగా ప్రకటించిందంటేనే వాళ్ళకు ఉన్నటువంటి ఆత్మవిశ్వాసము, ఆ పార్టీకి ఇప్పుడు ఉన్నటువంటి ఎవరైతే శాసనసభ్యులు ఉన్నారో, 1-2 సార్లు ప్రజల అభిప్రాయాన్ని చూడగొన్న వాళ్ళు, ఇంకా కొంతమంది అయితే ఇంకా ఎక్కువ సీనియారిటీ ఎన్నో సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నవాళ్ళే ఉన్నారు కాబట్టి, వాళ్ళు ఆల్రెడీ వాళ్ళు ఒక కుస్తీ పోటీలో నెగ్గి మళ్ళీ కూడా రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తూ మళ్ళా గెలుస్తారనేటువంటి విశ్వాసం ఉన్నది కాబట్టే గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 115 మందిని డిక్లేర్ చేశారు. అయితే కొద్దిగా సహజంగానే కొద్ది సమయం కూడా ఉంది కాబట్టి మనం కూడా కొద్దిగా ఒత్తిడి చేస్తే మనకు టికెట్ మారొచ్చేమో అనేది కొంత ఉంటుంది. ఎక్కడైనా కూడా అధికార పార్టీ ఉన్నప్పుడు మిగతా వాళ్ళు ఎవరైతే సత్యం గారు చెప్పినట్టుగా యాస్పిరేట్స్ ఉంటారో, కొంత శక్తి సామర్థ్యాలు ఉండి కొద్దిగా డబ్బు ఖర్చు పెట్టుకోగలిగి లేకుంటే రకరకాలుగా ఆ ఉన్న ఎమ్మెల్యేతో ఏదన్నా కొంత సరిపడక లేకుంటే సరి కొంత లొసు ఉన్న దగ్గర ఉంటుంది, డెఫినెట్గా కొంత అసంతృప్తి ఉంటుంది. ఎస్, కానీ నేనేమంటున్నాను, 115 సీట్లు అవుట్ ఆఫ్ 119లో 115 ప్రకటించారు, దాదాపుగా అందరూ పాత వాళ్ళే, మరి ఎక్కడా పెద్దగా లేవు. 1-2 మల్కాజిగిరి కావచ్చు లేకుంటే మిగతా చోట్ల అవి కూడా ఆ సీటుకు సంబంధించిన ఇష్యూస్ కాదు. అయితే మార్చింది కేవలం 4. ఎస్, ఉప్పల్ కావచ్చు లేకపోతే ఆదిలాబాద్ జిల్లాలో 2-3 సీట్లు కాబట్టి మార్పులు పెద్దగా లేవు కాబట్టి అసలు అసంతృప్తి అనేటువంటి మాటకు చోట్లేదు. 100కు తగ్గకుండా సీట్లు గెలుస్తుంది అనేదే బీఆర్ఎస్ పార్టీ యొక్క ఆత్మవిశ్వాసం. నేను నిజామాబాద్ నుంచి నేను ప్రాతినిధ్యం వహిస్తున్న నిజామాబాద్ నుంచి నేను అక్కడ చూస్తున్నా పార్టీని డైరెక్ట్గా. 6-3 నుండి మీరు కూడా ఆశించారని తెలుసు. నేను ఆశించలేదు, అప్లికేషన్ పెట్టుకోలేదు, అడగలేదు, చెప్తున్నాను, పనిచేస్తున్నాము. ముఖ్యమంత్రి గారు ఏ బాధ్యత ఇస్తే ఆ బాధ్యత చేద్దామనే దాంట్లో ఉన్నాము. 2 అసెంబ్లీలు దాదాపు 6-3 బాల్కొండను నేను తిరుగుతూ ఉన్నా రెగ్యులర్గా, జిల్లా మొత్తం అవగాహన నేను చెప్తున్నాను. 9కి 9 చోట్ల అభ్యర్థుల గెలుపు కోసం తండోపతండాలుగా ప్రజలు వచ్చి కలుస్తున్నారు. ఎక్కడ కూడా మాకు అది ఆ సెన్సేషన్ లేదు. ఇదంతా ఏంటంటే కొంత మీడియా ప్రతిపక్షాలు, ఇప్పుడు ప్రతిపక్షాలు డిఫెన్స్లో పడిపోయినాయి, పాపం వాళ్ళు కసరత్తు చేస్తూ ఉన్నారు. నిన్న కాకముందు కాంగ్రెస్ కూర్చున్నది, బీజేపీ వాళ్ళు కూడా ఏదో 50 మందిని రెడీ చేసుకున్నారని చెప్పి చెప్తున్నారు కాబట్టి ఇప్పుడు వాళ్ళ సమస్య అది, మాకే సమస్య లేదు. మేము ఆల్రెడీ అగ్రెసివ్లో ఉన్నాము, ఆ ముందంజలో ఉన్నాము, గెలుపు కోసం కావాల్సినటువంటి మొత్తము తయారీ చేశాము. మాకు ఒక మంచి ముఖ్యమంత్రి ఉన్నాడు, ఒక సక్సెస్ఫుల్గా రాష్ట్రం యొక్క ప్రజల మెజారిటీ అభిప్రాయం పొందినటువంటి ప్రూవ్ అయినటువంటి నాయకుడు ఉన్నాడు కాబట్టి మాకు ఏ విధమైనటువంటి ఇబ్బంది లేదు. బీఆర్ఎస్ పార్టీకి అక్కడక్కడ మీరు అన్నట్టుగా ఉంటాయి, అవన్నీ కూడా మేము సర్దుబాటు చేస్తాం. మళ్ళాది పవన్ గారు ఎట్లా చూడాలండి? అంటే కాంగ్రెస్ పార్టీ రెండో శ్రేణి నాయకుల గురించి గాలం వేస్తుంది అనేటటువంటి టాక్ కొనసాగుతుంది. మీ దగ్గర ఉన్నటువంటి 119 నియోజకవర్గాలకు సుమారు 1200 అప్లికేషన్లు వచ్చినా కానీ అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ నాయకులు మీకెందుకు పవన్ గారు? మొదటి ప్రశ్న, బాగున్నారు తిరుపతి అన్న? బాగున్నారు అనుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. ఫస్ట్ మనం తెలంగాణ రాజకీయాన్ని, కేసీఆర్ని ఒకసారి విశ్లేషించుకోవాలి. కేసీఆర్ చెప్పేటి చేయడు, చేసేటి చెప్పడు. ఇప్పుడు అభ్యర్థులను ప్రకటించట్టు బీఫామ్ లియలే. అంటే రాజకీయాలలో మంచిదే కదండి, చెప్పేది చేయకపోవడం, చేసింది చెప్పకపోవడం అనేటటువంటిది. ఇప్పుడు ఎలక్షన్ సమయాలలో రియల్ పాలిటిక్స్ అవే కదా. అదే ఇప్పుడు అదే చెప్తున్నా. ఇప్పుడు అభ్యర్థులను ప్రకటించడు అంటే హీఈస్ టెస్టింగ్ ద వాటర్స్. ఓకే, 1, 2 ఇంకా బీఫామ్ సీయలే. బీఫామ్ సీయడం, అభ్యర్థులను ప్రకటించడం 2 డిఫరెంట్ విషయాలు. ఎందుకంటే ఎప్పుడైతే 2019లో టీఆర్ఎస్ పార్టీ రెండోసారి ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఇదివరకు ఎమ్మెల్యేలు అనేటోళ్ళు అంతగా సంపాదించుకోపోయేది. ఇప్పుడు మీరు ఎక్కడైతే వ్యతిరేకత వస్తుందని అంటారో, గూడెం మైపాలరెడ్డి, పటాన్ చెరువు, ఎల్బీనగర్ సుధీర్ రెడ్డి, ఉప్పలు ఇంకొక ఆయన ఎందుకు మార్చిందనే దాన్ని కూడా కొంచెం ప్రజలు విశ్లేషించారు. అంటే నేను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగానో
కాంగ్రెస్ పార్టీ చైర్మన్గా మాట్లాడతాడు, నేను సొసైటీలో ఉన్న ఒక సభ్యునిగా మాట్లాడతాడు. కరప్షన్ అనేది పీకల మీదికి పోయింది, ఈ పీకలు ఇక్కడ ఉంటే పీకల మీదికి పోయింది కరప్షన్ అనేది. సో లోకల్ ఎమ్మెల్యేస్ అనేటోళ్ళు బాగా డబ్బులు, విపరీతమైన కోట్ల రూపాయల డబ్బులు సంపాదించుకుంటారు. ఇంతకుముందు వారు ఒక మాట అన్నారు, గెలుపుకు కావాల్సిన అన్నింటిని మేము సమకూర్చుకున్నాం అని. అంటే ఏంటిది, ఓటుకు ఎంత ఇవ్వాలో మేము ఆల్రెడీ డిసైడ్ చేసుకున్నాం అనే విషయం వాళ్ళు చెప్తారు. ఓకే, ఐఎమ్ నాట్ సర్ప్రైజ్డ్. దిస్ ఈస్ గోయింగ్ బి ది వన్ ఆఫ్ ది మోస్ట్ కాస్ట్లీస్ట్ ఎలక్షన్ ఇన్ ద ఎంటైర్ వరల్డ్. ప్రపంచంలోనే ఇది ఒక కాస్ట్లీయెస్ట్ ఎలక్షన్ అవుతుంది. డెమోక్రసీని, ఎలక్టోరల్ సిస్టమ్ని తెలంగాణలో ఒక 25,000 కిలోమీటర్లలో బొందబెట్టడానికి వాళ్ళు ప్లాన్ చేశారు. దీనికి సిస్టము, బీజేపీ పార్టీ కూడా బాగా సాయం చేస్తుంది. నేను ఈ విషయం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగానో చైర్మన్గానో చెప్తలేను తిరుపతి గారు, నేను ఒక సొసైటీలో ఉన్నటువంటి ఒక వ్యక్తిగా చెప్తాను. రెండో విషయం, ఈ పార్టీకి వస్తే ఇప్పుడు బీ ఫామ్లు ఇయ్యలే, ఎందుకు ఇయ్యలే, ఎందుకు ప్రకటించండు, ఎందుకంటే బీ ఫామ్లు ఇప్పుడు ప్రకటించకపోతే వాళ్ళంతా పక్క చూపులు చూస్తారు, పక్క పార్టీలకు పోయి పక్క పార్టీలకు కన్సల్టేషన్ చేసుకుంటారని, మీకే టికెట్లు అనగానే వాళ్ళు ఇక గ్రౌండ్కి పోయి పనిచేసుకోవడం మొదలు పెడతారు. బీ ఫామ్లు ఇచ్చేటప్పటికి ఇప్పటికీ చూడండి, ఇప్పుడు ఆల్రెడీ 5-6 మార్చిండు, నాకు బీ ఫామ్లు ఇచ్చే వరకు ఇంకా 30 సీట్లు మారుస్తాడు దగ్గర దగ్గర. ఎందుకంటే యాంటీ ఇన్కంబెన్సీ అనేది చాలా ఉండదు. ఇప్పుడు మీరు అన్నారు కాంగ్రెస్ పార్టీ దౌర్లు తీసుకొని ఉందా, టీఆర్ఎస్ పార్టీతో మీకు అవసరం ఉండదా అంటే, మొన్ననే వాళ్ళ పల్లారాజేశ్వరరెడ్డి మాట్లాడాడు, కాంగ్రెస్ పార్టీలో గెలిచిన అక్కడికి పోయిన కుక్కలను పిల్లులను తీసుకొని కుక్కలను పిల్లులను చేసిన మాకు అవసరమే లేదు వాళ్ళకి, ఎందుకు వాళ్ళ సరుకు సారంజామా మాకు అవసరమా? ఇప్పుడు తిరుపతి గారు మీరు ప్రైమ్ 9 ఛానల్లో పనిచేస్తారు, మీకు మంచి పేరు ఉంటే ఇంకో 10 ఛానల్, పేరు శ్రీశైలం సార్, శ్రీశైలం గారు మీరు ప్రైమ్ 9 ఛానల్లో పనిచేసి మంచి పేరు ఉంది కాబట్టి ఇంకో 10 ఛానల్ పిలుస్తాయి. మీకు ప్రైమ్ 9లోనే మంచి పేరు లేకపోతే ఇంకోళ్ళు ఎందుకు పిలుస్తారు? ఆడికి పోయి మీరు ఏమైనా కడిగిన ముత్యాలు అవుతారా? మాది ఏమైనా బీజేపీ పార్టీ అయితే స్కామ్లు చేసిన వాళ్ళందరినీ లోపల వేసుకుంటే కడిగిన ముత్యాలు కానీ. కాంగ్రెస్ పార్టీ మాకు పద్ధతి, ఓ సిద్ధాంతం ఉన్నది, ఎవరు వస్తే మంచి కార్యకర్తలు కరే, కాంగ్రెస్ పార్టీలో లైమ్ లైట్లో లేరు, లైమ్ లైట్లోకి వస్తున్నారు, ఖర్చు పెడుతుంటారు, కొంచెం బ్యాలెన్స్ తీసుకోగలుగుతారు, ఓటు బ్యాంక్ ఉంది, ప్రజలలో కొంచెం మంచి పేరు ఉంది, 4 పనులు ఇచ్చాను ప్రజలకు, ఇంటికి వచ్చిన వాళ్ళు రేషన్ కార్డు, హాస్పిటల్ పడ్డానికి ఇబ్బంది ఉంటాను, ఆ స్కూళ్ళ పైవో, ఈ పోలీస్ స్టేషన్లలో రైతులతో మాట్లాడండు, అటువంటి ఉన్నోళ్ళు అయితే కొంచెం ప్రజలలో మంచి పేరు ఉంటే కాంగ్రెస్ పార్టీకి ఉన్న ఇన్ఫ్లుయెన్స్, వాళ్ళ పర్సనల్ అజెండా, తనతో కొంత ఖర్చులు చూసుకునేటట్టు గెలుస్తారు రాజకీయాలు. అంతేగాని రాజకీయాలను డబ్బుతో చూడొద్దు. రాజకీయాలు 1,000 కోట్లు పెట్టాలి, 100 కోట్లు పెడితేనే రాజకీయాలు గెలుస్తాయి అనేటువంటి కోణం నుంచి కొంతైనా ఈసారైనా బయటపడతాయని మేము అనుకుంటున్నాం, కానీ నాకైతే అవపడతలేదు, ఇక్కడ కూడా ఇది బయటపడే పరిస్థితి లేదండి. సో నేను ఫస్ట్ చెప్పేది ఏంటంటే, ఇప్పుడు ఎవరికైతే ఈయన టికెట్లు ఇస్తా అని చెప్తుండో వాళ్ళకి బీ ఫామ్లు ఇవ్వడం అనేది నేను చెప్తున్నాను కరాఖండి. రెండు, కాంగ్రెస్ పార్టీకి ఎవరు అవసరం లేదని అంటున్నారు. రెండు, మూడు, ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీకి చాలామంది బీఆర్ఎస్ నాయకులు మాకు రోజు పొద్దున్నే లేసే ఫోన్లు చేస్తారు, మేము వస్తాం, ఏ కన్ఫర్మ్ అయినోళ్ళే. ఎందుకంటే పార్టీ వేవ్ బాగలేదండి. వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక బలమైనటువంటి ప్రెజర్ క్రియేట్ చేస్తున్నారు, అంతే తప్పితే పార్టీకి వేవ్ లేదు. బేసిక్గా ఆ వేవ్ అనేది పోయింది, ఎందుకంటే మొన్నటి వర్షాల విషయం కానీ. పవన్ గారు మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. అందసత్యం గారు, అంటే టోటల్